బీజేపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రేఖా నాయక్. సీఎం కేసీఆర్ కవితపై నోరు జారితే నాలుక కోస్తామని, నాలుక జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అన్నారు. బీజేపీ ప్రోగ్రాంకు జనాలకు పైసలు ఇచ్చి తెప్పించుకుంటున్నారని, రాత్రి బీజేపీ పార్టీ కార్యాలయంలో మహిళలు వచ్చి పైసలు ఇవ్వలేరని ఆందోళన చేసిన వీడియో కూడా ఉందని, తెలంగాణ సాధించుకున్నాకే రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రజలందరికీ ఆమె తెలిపారు. ఇక్కడ చరిత్ర సృష్టించింది, ఎస్ నేను చరిత్ర సృష్టించిన దాన్ని. ఈరోజు నేను దుబాయే కాకుండా నేను 25 దేశాలు తిరిగాను. ఏదైతే నువ్వు బీజేపీ నాయకుడు మీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో ఆ మోడీ వెళ్ళిన ప్రోగ్రాంకి, మరి అలాగే కిషన్ రెడ్డి వెళ్ళిన ప్రోగ్రాంకి, అమెరికా ప్రోగ్రాం కూడా నేను వెళ్ళాను. ఆ రోజు చరిత్రలో సృష్టించాను. ఎక్కడ భారతదేశంలో ఒక గిరిజన మహిళగా ఎవరు ఏ ప్రభుత్వాలు పిలవలేదు, కానీ భారతదేశంలో మరి ఒక ట్రైబల్ చదువుకున్న ఆమె అని చెప్పేసి, మరి ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, మరి ఒబామా నాకు వీసా ఇచ్చి డబ్బు ఖర్చుకిచ్చి అకామిడేషన్ ఇచ్చి మరి నెల ప్రోగ్రామ్కి పిలిపించారు. నీకు తెలియదా ఒకటే దుబాయ్ అంటావు? ఎస్, నీ భార్య లెక్క నా చరిత్ర కాదు. ఎవరో భూమి కబ్జా చేసుకొని జైలుకి వెళ్ళిన చరిత్ర నాది కాదు. నువ్వు ఒక జీప్ డ్రైవర్, నువ్వు ఒక జీప్ క్లీనర్, నువ్వు ఒక తాగుబోతువి, నువ్వు కాలేజీ పెట్టుకోవచ్చు, నువ్వైతే జిన్నింగ్ పెట్టుకోవచ్చు, మరి గిరిజన భూములు కబ్జా చేయొచ్చు, నువ్వు చెరువు కబ్జా చేసుకోవచ్చు. నేను బిజినెస్ ఉమెన్గా ఆ రోజే నాకు 5 ఇల్లులు కాదు 10 ఇల్లులు ఉందని పబ్లిక్కి తెలుసు. నేను ఆ రోజే, నేను రాజకీయంగా రాకముందే మరి నాకు పెట్రోల్ పంప్స్ ఉన్నాయని కూడా పబ్లిక్కి తెలుసు. నువ్వు హిస్టరీ తెలుసుకొని ఇక్కడ నాయకులు మాట్లాడే ముందు ఎవరైతే బండి సంజయో గుండు సంజయో ఇక్కడ పాదయాత్ర చేసినావు, పబ్లిక్కి ఏం చేస్తానని మాట్లాడాలి. కానీ నువ్వు పర్సనల్గా పోతే ఖచ్చితంగా ఒక మహిళగా, ఒక గిరిజన మహిళగా నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది ఈరోజు. ఎందుకంటే మాట అంటే కవితక్క మీద పడతావు లేకుంటే కేసీఆర్ మీద పడతావు. నువ్వే ముద్రించినావు అని నువ్వు అది చెప్పు. నువ్వు ఒక ఎంపీగా గెలిచావు కదా, ఎన్ని పర్సంటేజ్ తీసుకొని ఈరోజు నువ్వు కొబ్బరికాయలు కొడుతున్నావు? ఈరోజు వాళ్ళైతే పర్సంటేజ్ తీసుకునే కొబ్బరికాయ కొట్టి రోడ్లు పెట్టక, అదే గంగాపూర్ బ్రిడ్జ్కి బ్రిడ్జ్ కట్టక, పసుపులకి బ్రిడ్జ్ కట్టక, ఎక్కడ రోడ్లు పెట్టక, మరి ఈరోజు కాబట్టే ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించడం జరిగింది. ఈరోజు వాళ్ళ కొడుకు ఏదైతే రితీష్ రాథోడ్ ఉన్నాడో, మరి ఆసిఫాబాద్లో పేదోళ్ళ భూమి లాక్కొని మరి ఆ రోజు ఆయన మీద కేసు కాలేదా? అలాంటి చరిత్ర మాకు లేదు. మా పార్టీకి కానీ మా నాయకుడికి కానీ ఒక ఉద్యమం చేసి ఈరోజు ఈ పార్టీని నడుపుతున్నారు, ప్రజలు గుండెల్లో దాచిపెట్టారు. నువ్వు అబ్బబ్బా ఓహో అని అంటున్నావు కదా ప్రజలు వచ్చారని, రాత్రే ఆ వీడియో కూడా ఇప్పుడు చూపిస్తాను. డబ్బులు ఇచ్చి నువ్వు ప్రజల్ని తీసుకొచ్చావు, సొంతంగా ప్రజలు వచ్చిన వాళ్ళు కాదు, జిల్లా మొత్తం కరీంనగర్ నుంచి కూడా ఇక్కడ నా ప్రజలు వచ్చారు.